హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్ర ప్యారిస్ రుచులకి స్వాగతం. సో ఇవాళ మన వీడియోలో క్యాబేజీతో ఒక మంచి మసాలా ఫ్రై చేయబోతున్నానండి. ఈ క్యాబేజ్ కాంబినేషన్కి నేను ఇక్కడ పెసరపప్పు తీసుకున్నాను. సో ఈ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఇది చాలా సింపుల్ అండ్ త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా వీడియో చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా క్యాబేజీని సన్నగా తరిగి పెట్టుకొని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక వాటర్లో ఉప్పు పసుపు వేసుకొని క్యాబేజ్ ముక్కల్ని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇందులోనే పెసరపప్పు కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ హాఫ్ క్యాబేజీకి ఒక చిన్న కప్పు పెసరపప్పును ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్రని కూడా కాస్త వేగనివ్వండి. తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 4 లేదా 5, పచ్చిమిరపకాయలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం చిన్నపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత వెంటనే ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. వీటన్నిటిని బాగా కలుపుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద ఈ ఫ్రైని చేసుకోండి. ఒక 10 నిమిషాలు వేయించుకుంటే మన ఫ్రై రెడీ అయిపోతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటా వేయించుకోండి, లేదంటే మాడిపోతుంది. మనం అన్నీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఈ ఫ్రై ఎక్కువసేపు పట్టదండి, త్వరగానే అయిపోతుంది. ఒక 5 మినిట్స్ వేయించుకుంటే కొంచెం బాగా వేగి టేస్ట్ అనేది బాగుంటుంది. సో మొత్తం వేగిపోయిన తర్వాత చివరిలో ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. అండ్ రుచికి సరిపడా కారం కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ ఫ్రైని ఇంకొకలాగా కూడా చేసుకోవచ్చండి. కారం కాకుండా కారం ప్లేస్లో పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకొని చేసుకోవచ్చు. దానిలో గరం మసాలా ధనియాల పొడి యాడ్ చేయని అవసరం లేదండి, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో కొంచెం కరివేపాకు రబ్బలు కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే. సో 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా మన క్యాబేజీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మనకి క్యాబేజ్ వాసన అస్సలు రాదండి. గరం మసాలా వేసుకున్నాం, అల్లం చిన్నపాయ పేస్ట్ వేసుకున్నాం, మంచి అరోమా అనేది వస్తుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి. ఓకేనా? మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ఆంధ్ర ప్యారిస్ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరి పక్కనే చిన్న గంట సింబల్ ఉంటుంది, అది కనుక ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మిస్ అవ్వకుండా మీరే ఫస్ట్ నా వీడియోస్ చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ గోయింగ్ ఆన్. సో బాయ్.